ఒక వైఎస్ఆర్ ఆసరా అనే ఒక ప్రోగ్రాం 25,570 కోట్ల రూపాయలు. ఓన్లీ వన్ ఒక్కటే ఒక ప్రోగ్రాం. ఇందులో 3 ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా 6,400 కోట్ల రూపాయలతో 19,200 కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇవ్వడం జరిగిపోయింది. ఇక చివరి ఇన్స్టాల్మెంట్ 4వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం 4 దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో, ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారుపేరుగా ఏదైతే మనం మాట చెప్పామో, చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో, అందులో చివరి ఇన్స్టాల్మెంట్ 6,400 కోట్ల రూపాయలు 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఫార్మ్స్ అంటే ఏంటంటే, మనం ఆసరా అనే కార్యక్రమం కానీ చేయూత అనే కార్యక్రమం కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, వీళ్ళందరికీ కూడా జీవన ఉపాధి కల్పించేదానికి, జీవనోపాధి చూపించడం కోసం. ఇందులో భాగంగానే మనం మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసినాం, అమూల్ను తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేబర్ని తీసుకొచ్చినాం, ఇంకా ఇటువంటి అనేక సంస్థలను తీసుకొచ్చినాం, బ్యాంకులతో టైఅప్ చేయించినాం, లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెస్ట్ టెస్టిమోనీస్, సచివాలయంలో 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తాం, మండల్ లెవెల్లో 15,000 రూపాయలు ఇస్తాం బెస్ట్ ప్రైజ్కు, నియోజకవర్గ స్థాయిలో 20,000 ఇస్తాం, జిల్లా స్థాయిలో బెస్ట్ టెస్టిమోనీ వీడియో అప్లోడ్ చేసిన వాలంటీర్కు 25,000 ఇస్తాం బహుమతిగా. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్, ఇవన్నీ కూడా ఇంకా 4 ఇన్స్పిరేషనల్ కావాలి. ఏ రకంగా ఈ జీవితాలు మారబడ్డాయి, ఏ రకంగా వీళ్ళ బ్రతుకులు మారాయి అనే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా 4 ఇన్స్పైర్ చేసే విధంగా జరగాలి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కు కూడా ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేయమని చెప్పి, ఈ కార్యక్రమం కూడా ఒకటి ఉందని, దీంతోపాటు ఇది కూడా జరుగుతుందని, ఈ ఫిబ్రవరి 15 ఆ ప్రాంతంలో, 16 ఆ ప్రాంతంలో వాలంటీర్ల ఫెలిసిటేషన్ యథావిధిగా మనం ఉగాదికి చేస్తాం. ఈసారి 15వ 16వ తారీఖులోనే చేసే కార్యక్రమం చేద్దాం. ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇవి కూడా, ఈ బహుమతులు కూడా, బెస్ట్ టెస్టిమోనీస్కి సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ప్రతి వాలంటీర్కు కూడా మెసేజ్ ఖచ్చితంగా పంపించేట్టుగా కూడా చర్యలు తీసుకోండి. సిమిలర్గా వైఎస్ఆర్ చేయూత, దీనికి సంబంధించిన కార్యక్రమం ఇది 5వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా సిమిలర్గా దాదాపుగా 19,200 కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రోగ్రామ్. ఇందులో దీనికి సంబంధించి కూడా 4 విడతల్లో చేసే ఈ ప్రోగ్రాం కూడా ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల,
బహుశా దేశంలో కూడా ఎక్కడైనా జరుగుతూ ఉందా లేదా కూడా నాకైతే తెలియదు. అంటే ఒక పర్టిక్యులర్ అక్క చెల్లెమ్మను టార్గెటెడ్గా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం అక్క చెల్లెమ్మకు క్రమం తప్పకుండా మంచి చేస్తూ దానివల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని అట్టడుగు వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలను 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడమే కాకుండా జీవనోపాధి చూపించే అడుగులు వేయడం, ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ క్రమం తప్పకుండా 18,750 రూపాయలు పెడుతూ వారందరినీ తోడుగా నిలబడుతూ దాదాపుగా 26,50,000 మంది దగ్గర దగ్గర అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ చేస్తూ ఉన్న కార్యక్రమాలు, యూనిక్ బెనిఫిషరీస్ 31,23,466 మంది. అంటే ఇన్ని కుటుంబాలకు వాళ్ళ జీవనోపాధి దారి చూపిస్తూ మార్గాలు ఎతుకుతూ మార్గాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తూ బ్యాంకు లింకేజీలు తీసుకొని రావడమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కూడా సక్సెస్ స్టోరీస్. ఇంకా చివరి ప్రోగ్రాం అంబేద్కర్ గారి విగ్రహం. ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ గ్రామ స్థాయిలోని పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ ఒక కరప్షన్ లేని వ్యవస్థ, ఒక వివక్షకు తావు లేని వ్యవస్థ, ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో. ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం 19వ తారీఖున ఒక ఫినిషింగ్ టచ్, ఇది చేయబోయే కార్యక్రమం.